కిరాణా షాపుల యజమానులు విధిగా తమ దుకాణాల ఎదుట ధరల పట్టికను రాసి ఉంచాలని బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ సూచించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం రోజున ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా గృహ నిర్బంధంలో ఉండి సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకులు తీసుకెళ్లేందుకు నిత్య నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించామని, షాపు యజమానులు ఇష్టారీతిన రేట్లు పెంచవద్దని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్ మన దగ్గర విస్తరించకుండా ఉండడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పై అధికారుల సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వాళ్ళను సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచడము, తర్వాత కొద్ది మందికి డౌట్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్ హోమ్కి తరలించడం జరిగింది. ఇంకా మీ చుట్టుపక్కల వారి దగ్గర ఎవరి దగ్గరైనా అనారోగ్య పరిస్థితులు అనిపించినట్లయితే మాకు వెంబడి చూపిస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి చికిత్స చేయించడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ గమనించి ఈ విషయాన్ని తొందరగా మాకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ లాక్డౌన్ జరుగుతున్న సందర్భం లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కిరాణా షాపు యజమానులందరినీ పిలిచి వాళ్ళకు మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తువులపై ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మకూడదు. అదేవిధంగా వాళ్ళకి ఏదన్నా సరుకు నిల్వల విషయం లోపల కొరత ఏర్పడినట్లయితే వెంబడి మాకు తెలియజేసినట్లయితే పై అధికారుల ద్వారా ఎలాంటి సరుకుల ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఈ లాక్డౌన్ పాటించడము, మిగతా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ను పాటించాలి. సోషల్ డిస్టెన్స్ వల్ల 2 మీటర్ల దూరం ఉండడం వల్ల మనం చేసేది ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న వైరస్ మన దగ్గరికి రాకుండా చూసుకోవడం. ఒకవేళ మన దగ్గర వైరస్ ఉంటే వేరే వాళ్ళకు వ్యాప్తి చెందించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఈ రకంగా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అవిటిని ప్రకటనబందీ అమలు పరచుకోవాలి. అంటే ప్రతి 1 అవర్కి 2 అవర్స్కి చేతులు కడుక్కోవడము, తర్వాత మాస్కులు ధరించడము, ఇతరులను ఎవరిని తాకకుండా ఉండటము, ఇట్లా కొద్ది రోజులు ఈ వైరస్ నియంత్రణ అయ్యేంత వరకు మనం కొద్ది రోజులు దీన్ని ప్రకటనబందీ పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ విషయంలో మనము విజయం సాధిస్తాము. అందరము మంచి శుభవార్త వింటాము. దీనికి అందరూ సహకరించి మనం ఎవరిని కూడా అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి అందరూ సహకరిస్తారని కోరుతూ నమస్కారం.